మాయా ఈ రోజు భీమవరంలో ఉన్న అహ్మద్ బిర్యానీ హౌస్ కు వచ్చాం మాయా. ఫస్ట్ ఇది అహ్మద్ బిర్యానీ హౌస్, తర్వాత టీ హౌస్ అయ్యింది, ఆ తర్వాత టిఫిన్ హౌస్ అయ్యింది, చాలా మంది అంకుల్కి సెకండ్ హౌస్ అయ్యిందన్నమాట. ఎందుకైందో చెప్తాను విను, ముందు దీని అడ్రస్ గురించి చెప్పుకుందాం. ఇదిగో మాయా కనబడుతుంది కదా, ఇది భీమవరం బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఇది అహ్మద్ బిర్యానీ. ఇందాక సెకండ్ హౌస్ అన్నానని చెప్పేసి నువ్వేదో అర్థం చేసుకోమాక నా తెపాలంలో గొడవ. ఎందుకన్నానంటే ఇక్కడ బయట మొత్తం ఓపెన్ సిట్టింగ్ ఉంటది అన్నమాట. అంకుళ్ళు శుభ్రంగా ఫ్రెండ్స్ వేసుకొచ్చి ఒక కప్పు చాయ్ చెప్పి ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని శుభ్రంగా చిల్ అవుతూ ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ స్ట్రెస్ మొత్తం రిలీఫ్ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ బయట ఎవడి హడావిడి ఆడింది మాయా. ఓ పక్కన టిఫిన్, ఇంకో పక్కన టీ, ఆ పక్కన ఫాస్ట్ ఫుడ్. ముందుగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వీళ్ళ ఇరానీ చాయ్ మాయా. ఆ వేడి వేడి పాలల్లో డికాషన్ వేసిస్తాడు మన టైగర్ గడు, తాగి చెప్తాడు ఎలా ఉందో. తాగుమాయా, కాల్ చేసుకున్నాడు. ఈడి మోకానికి సూపు తాగడం రాదు, టీ తాగడం రాదు, ఈడి తెపాలంలో నా గరిట. మాయా ఏం మాటకా మాట, టీ మాత్రం అద్భుతంగా ఉంటది, వెళ్తే తాగకుండా మాత్రం రాబాక. ఎలాంటి తలనొప్పి అయినా పోవాల్సిందే. మాయా వీళ్ళ రెస్టారెంట్ కి ఒక స్పెషాలిటీ ఉంది, వీళ్ళు కట్టె పుల్లల మీద వంట చేస్తారనమాట. కట్టె పుల్లల మీద వంట చేసే రెస్టారెంట్లు మనం చాలా రేర్ గా చూస్తాం. అంతేకాకుండా పుల్లల మీద చేసే వంట చాలా మంది పెద్దోళ్ళు ఇష్టపడతారు. మాయా ఇంకా మెయిన్ ఫుడ్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి టిఫిన్ మీద లుక్ వేద్దాం. ఇక్కడ టిఫిన్ లో ఒక ఐటెం ఉంటది, నేతితో పెసరట్టు ఉప్మా. అది చేసే పద్ధతి ఒక్కసారి కలిసి చూద్దాం. వెళ్దా, ముందు పెసరపిండి తీసుకుని నీట్ గా ఒక అట్టేసి దాని మీద చేతికి దొరికిన అన్ని ఉల్లిపాయలు వేసి ఒక గుప్పుడు అల్లం వేసి దాని మీద సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి ఇంకా అందులో అసలైన సరుకు నెయ్యి. ఆ నెయ్యి చూడుమాయా ఎంత పోసేస్తున్నారో. అయ్య బాబాయ్ నాకు ఆకలేసేస్తుంది బాబోయ్. ఇప్పుడు ఒక గరిట ఉప్మా తీసుకుని దాన్ని అట్టు మీద అలా అంటించి అట్టు మడతెట్టి ప్లేట్ లో పెట్టి రెండు రకాల చట్నీ వేసిస్తారు మాయా, అద్భుతంగా ఉంటది. ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ లోకి వెళ్ళిపోదాం మాయా. ఇంక ఈ రెస్టారెంట్ అంబియన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద హడావిడి ఏం లేకుండా సింపుల్ గా స్వీట్ గా ఉందన్నమాట. ఇంకా డైరెక్ట్ గా ఫుడ్ లోకి వెళ్ళిపోదాం మాయా. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పాయా పరోటా. నాకు తెలిసి మన భీమవరంలో పాయా పరోటా దొరికేది ఇక్కడే. ఒక బౌల్ లో మూడు పీసెస్ తో పాయా పట్టుకొస్తాడు, కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు. అబ్బా ఆ స్మెల్, టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఒక్కసారి పరోటా వేసుకుని తిని చూద్దాం ఎలా ఉందో. ఎరమాయా నువ్వు తినేస్తావా, నేను చెప్పాలా ఎలా తినాలో. సరే తిను మాయా. పాయా పరోటా తినడానికి ఒక పద్ధతి ఉంది, అయితే ఈ పాయా మొత్తం తీసుకెళ్లి పరోటా మీద వేసేయాలి, లేదంటే ఆ పరోటాని తీసుకెళ్లి పాయాలో ముంచేయాలి. మనం కొంచెం డీసెంట్ గా ఉంటాం కదా, అదిలే అప్పుడప్పుడు. కాబట్టి ఆ పరోటా తీసుకెళ్లి ఇందులో ముంచుదాం. ఒక్క 2 నిమిషాలు దాంట్లో అలా వదిలేసి అలా బాగా నానిన పాయాని ఒక్కో ముక్క తింటూ, ఇంకా అందులో ముక్కలు మాయా, అది బాగా ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క పాయా ముక్కను తీసుకుని అలా నోట్లో పెట్టుకుని గట్టిగా పళ్ళతో నొక్కి బయటికి లాగితే మొత్తం దుమ్మొచ్చేయాలి మాయా బయటికి. పాయా మాత్రం వేరే లెవెల్లో ఉంది, వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయి. మాయా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ వింగ్స్. మీకు తెలుసు కదా చికెన్ వింగ్స్ అంటే ఏంటో, కోడి రెక్కలు. ఈ ఐటమ్ బోన్ తో వస్తుంది, పెద్దవి 4 పీసెస్ వస్తాయి మాయా, 260 రూపాయలు. ఈ చికెన్ వింగ్స్ తిన్నామంటే ఫైనల్ రిజల్ట్ ఇలా ఉండాలి మాయా. ఇది కూడా టేస్ట్ బాగుంది, వెళ్తే ట్రై చేయి. మాయా నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ డ్రాగన్ చికెన్. అది చూడడానికి ఇలా ఉంది, తాజ్పాం ఉన్నట్టుందా మాయా. ఎవరే చికెన్ దొరకకపోతే నువ్వు తాజ్పాం కూడా తినేస్తావరా బాబా. దీని కాస్ట్ 240 రూపాయలు మాయా. క్వాంటిటీ పరంగా బానే వచ్చింది. ఈ స్టార్టర్ నార్మల్ గా కన్నా సాస్ లో ముంచుకుని తింటే బాగుంది మాయా. నెక్స్ట్ వచ్చిన ఐటమ్ మటన్ ఫ్రై, సెమీ గ్రేవీతో బోన్లెస్ పీసెస్ తీసుకొచ్చాడు మాయా. ఇంకా దీని టేస్ట్ అంటావా మాయా. ఎప్పటి నుంచో నాకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నావా? ఏంటి మాయా అది? ఐ లవ్ యూ మాయా, నచ్చింది మొఖం మీద కాకిరట్టయ్యా. మాయాడు ఇలాగే యాక్ట్ చేస్తాడు గానీ ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే, ఇంకా మటన్ పీసెస్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా కుక్ అయ్యాయి, మంచి గ్రేవీ ఫ్లేవర్ తో చాలా బాగుంది మాయా. మటన్ ఫ్లేవర్ నెత్తికి తగులుతుంది మాయానా, మటన్ తింటే మటన్ ఫ్లేవర్ తగలకుండా బూతులు మానేశాడరా మాయా, నేను లేకపోతే ఉండేదరా నీక. అది ఇప్పుడు మెయిన్ కోర్స్ మాయా. ఫస్ట్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఈ మటన్ బిర్యానీ గురించి ముందు 2 నిమిషాలు మాట్లాడుకోవాలి మాయా. నేను భీమవరంలో అన్ని రెస్టారెంట్లలో మటన్ బిర్యానీ తిన్నా, అన్ని రెస్టారెంట్లలో కూడా హైదరాబాదీ దమ్ బిర్యానీ టైపు మసాలాతో తీసుకొస్తారనమాట. వీళ్ళ దగ్గర అలా కాదు, ముస్లింస్ పెళ్లిలో ఏ రకంగా అయితే బిర్యానీ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే టేస్ట్ వస్తుంది అనమాట. మసాలాలతో పట్టుకురారు, మొత్తం మిక్స్ చేస్తుంటది. ఈ టైప్ బిర్యానీ మనం తినాలనుకుంటే అయితే గుంటూరు వెళ్ళిపోవాలి, లేకపోతే విజయవాడ వెళ్ళిపోవాలి. ఆ ముక్క ఉడికిన పద్ధతి చూసావా, వేలు తగులుతుంటే ముక్కలు అయిపోతుందా. ఆ బిర్యానీలోకి అలా నిమ్మకాయ పిండుకుని కొద్దిగా రైస్ తీసుకుని అందులో మటన్ ముక్క పెట్టి ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకుని కలుపుకుని ముద్ద చేసుకుని తింటే వేరే లెవెల్ ఉంది మాయా.
మాయా నెక్స్ట్ వచ్చేసి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాదీ దమ్ బిర్యానీ గురించి తెలుసు కదా, ఇలా పీస్ చుట్టూ మంచిగా మసాలాలతో తీసుకొస్తారు. ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీ వీళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా గుంటూరు చికెన్ దమ్ బిర్యానీ ఉంటది, నేను చాలా సార్లు తిన్నాను అది. ఇది మాత్రం కొత్తగా లాంచ్ చేశారని ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఉండే కట్టా గురించి ఒకసారి మాట్లాడాలి. ఆ కట్టా మాయా కట్టె పుల్లల మీద వండడం వల్ల ఒక్కసారి పొయ్యి ఎక్కిందంటే మళ్ళీ రెస్టారెంట్ మూసేదాకా మరుగుతూనే ఉంటుంది. మామూలుగా మనం ఎప్పుడైతే ఈ పెరుగు చట్నీ కట్టా వేసుకుంటామో అవి బిర్యానీని డామినేట్ చేసేస్తాయి, కానీ ఈ కట్టా మాత్రం బిర్యానీని ఇంకా ఎలివేట్ చేసింది మాయా. లాస్ట్ లో డబుల్ కమీటర్ స్వీట్ ఇచ్చారు మాయా, ఇది ఆ రోజు మాత్రమే పెట్టారంట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నువ్వు వెళ్తే నాకు ఇప్పుడు వండి పెడతారా లేదా అని అడుగు మాయా, అంత బాగా చేశారు. అది మాయా విషయం. బిర్యానీ తిని థమ్స్అప్ తాగకపోవడం ఎంత పాపమో. టైగర్ గారి వీడియో చూసి లైక్ కొట్టకపోవడం కూడా అంతే మాయా. నువ్వు అర్జెంట్ గా లైక్ కొట్టేసి వెళ్ళు. ఉండండి మరి. జై హింద్.